birthday be? It's your dream car. It's amazing. Let's get away from the city. Oh my gosh. It's miles away from everything. The celebration. I did not know you guys were coming. I'm trying to create a moment. I want to give her something she can remember for the rest of her life. You never cease to amaze me. What are you looking at? You. That is a hot rod. Built it myself. Heard you learn that at the prison auto shop. Sweet ride, smoking peas in the store. You a ball player? Not looking for any trouble. Trouble? Can't hold a polite conversation. Oh my God. Car, get your... Give me a minute. What are you doing in here? Okay. Let's go. Now. Okay. We've got a big problem. Can't find the phone. People I work for do not accept mistakes. It's crazy. Hey, baby, your phone is ringing. That's not my phone. Hey, that girl. Something in my gut was telling me that she needed help. I think I put my phone in your bag by accident. You. Just give me the phone. Just give me the phone, okay? He will kill you. Hold on! Hey, you got something that belongs to me. They want to kill us. I need help right now, please. I don't know where I'm at. Where are you, little lady? Keep you just for me. Just for me. నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా చేస్తున్నాను. వారం రోజుల నుండి అసలు సెలవు లేదు. వారం రోజుల నుండి అసలు నిద్ర లేకుండా రెస్ట్ లేకుండా అలా డ్యూటీ చేస్తూనే ఉన్నాను. నాతో పాటు పనిచేసే కోవర్కర్స్ ఎవరూ డ్యూటీకి సరిగ్గా రావటం లేదు. కానీ ఈరోజు నా అదృష్టం కొద్దీ కొత్తగా ఒకటితో వచ్చాడు. సో నాకు ఈరోజు సెలవు ఇచ్చారు. సరే, ఇంకా రూమ్కి వెళ్ళి రిలాక్స్ అవుదామని రూమ్కి వెళ్తున్నాను. మా రూమ్ కూడా మాచురికి పక్కన ఉన్న అవుట్ హౌస్లో ఇచ్చారు. సరే, నేను ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఈలోపు నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, నేను ఈ హాస్పిటల్లో జాయిన్ అవ్వి 2 నెలలు అవుతుంది. కానీ ఈ 2 నెలల్లో ఎప్పుడూ లేనంతగా ఈ వారం రోజులు మా హాస్పిటల్లో చాలామంది చనిపోయారు. చాలామంది యాక్సిడెంట్ కేసు మీద, అలాగే చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళే ఈ వారం రోజులు ఎక్కువ వచ్చారు మా హాస్పిటల్లోకి. అసలు ఏమవుంది, పైగా ఈ వారం రోజులు బయట భయంకరమైన వర్షం. అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. పైగా ఈ వారం రోజులు నేను సరిగ్గా నిద్రపోలేదు, సరిగ్గా తినలేదు కూడా. ఒక పక్క చాలా ఆకలిగా ఉంది, ఒక పక్క నా కళ్ళు మూసుకుపోతున్నాయి. అసలు నిద్ర సరిపోలేదు. సరే, కొద్దిసేపు పడుకుని సాయంత్రం బయట మెస్కి వెళ్ళి ఏమైనా తిందామనుకున్నాను. అలాగే ఆ వర్షంలో తడుచుకుంటూ పరిగెట్టుకుంటూ అనిద్ర కళ్ళతోటే నా రూమ్లోకి వెళ్ళాను. నా రూమ్లోకి వెళ్ళేసరికి నా రూమ్ అంతా చాలా చిరగ్ చిరగ్గా ఉంది. నా రూమ్లో బట్టలన్నీ ఎక్కడ పడితే అక్కడ చిరగ్గా పడి ఉన్నాయి. అలాగే నా రూమ్ నిండా మందు బట్టలు. నా ఫ్రెండ్స్, ఐ మీన్ నా కొలీగ్స్ నా రూమ్లోనే తాగి చిరగ్ చిరగ్ చేశారేమో అనుకున్నాను. నాకు వాళ్ళ మీద చాలా కోపం వచ్చింది. అలాగే రూమ్ కూడా చాలా చిరగ్గా ఉంది. నాకు ఆ రూమ్ సర్దుకుని ఓపు కూడా లేక వెళ్ళిన వాడిని వెళ్ళినట్టే నా బెడ్ పై పడుకుని నిద్రపోయాను. కానీ నా కళ్ళు మూసుకున్న దగ్గర నుంచి ఏవో భయంకరమైన శబ్దాలు వినపడుతున్నాయి. నా పక్కనే ఎవరో కూర్చుని పచ్చి మాంసాన్ని తింటున్నట్టు, అలాగే భయంకరంగా అరుస్తున్నట్టు వినిపిస్తున్నాయి. కళ్ళు తెరిచి చూస్తే నా రూమ్ అంతా ఫుల్ చీకటిగా ఉంది. పైగా ఓ పక్క నుండి ఆకలి, బయట బీభత్సమైన వర్షం. సరే, కొద్దిసేపు పడుకొని సాయంత్రం మెస్కెళ్దాంలే అని అనుకున్నాను. అలా అనుకుని మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ కళ్ళు మూస్తే చాలు,
ఏవో భయంకరమైన శబ్దాలు, ఎవరో మనిషిని కోసుకొని వాళ్ళ మాంసాన్ని పీక్కు తింటున్నట్టుగా నా చెవుల్లో ఆ సౌండ్స్ అలాగే వినిపిస్తున్నాయి. పైగా బయట వర్షం, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ వారం రోజులు నాకు నిద్ర లేకపోయినా రెడ్ కలర్లో కనిపిస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది నేను వెళ్ళింది నా రూమ్ కాదు మాచురిలో కానీ. కానీ రూమ్లోకి రాగానే నా బెడ్ అంత చిరాగ్ చిరాగ్గా కనిపించింది, నా రూమ్ లాగానే ఉంది. కానీ నాకేం అర్థం కావటం లేదు. ఆ మాచురిలో కోసేసిన శవాలు కుళ్ళిపోయిన వాసన, ఇవన్నీ నాకు ఇప్పటి నుంచే కనిపిస్తున్నాయి. ఆ వాసన కూడా నేను లైట్ ఆన్ చేయగానే నాకు భయంకరమైన స్మెల్ వస్తుంది. ఇలా కాదు అని భయంగా పరిగెట్టుకుంటూ వెళ్ళి డోర్ తీశాను.